ఎల్కేఎస్పురం సచివాలయం పరిధిలో మా నమ్మకం నువ్వే జగననానే సంక్షేమ పథకాల పట్టిక ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు వారి చేతుల మీదుగా ప్రారంభించడమైనది. ఎల్కేఎస్పురం గ్రామానికి సుమారు 14,97,00,00 రూపాయలు డెబిటి ద్వారా నేరుగా ప్రజల ఖాతాలకే చేరుకున్నాయని ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తూర్పాటి సోంబాబు, వైస్ సర్పంచ్ ద్వారపూడి సత్యరావు, గొల్లె శ్రీరాములు, ఏడువాక రమణ మాస్టరు, అప్పారావు మరియు గ్రామ యువత, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గర్వంగా ఈరోజు మనం ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాం. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి కూడా తను ఇచ్చిన మాటని, తను ఇచ్చిన పథకాలని ఇలా డిస్ప్లే చేసింది ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే మనకంటే ముందు తరాలు చూసినా పెద్దలు కూడా మనం కనుక్కోవచ్చు, ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ప్రతి ఇచ్చిన మాటలు ప్రతిదీ కూడా నిలబెట్టుకొని ప్రతి పథకాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి సచివాలయ సిబ్బంది ద్వారా, అలాగే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజుని మనం ఈ ప్రోగ్రాం పేరే జగన్మోహన్ రెడ్డి జగన్ మళ్ళా ఎందుకు కావాలని. ఎందుకు కావాలంటే ప్రతి తల్లి తన బిడ్డను చదివించుకోవాలి గర్వంగా అంటే అమ్మఒడి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కావాలి. ప్రతి 45 నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉన్న చేయూత పథకం అందించాలంటే జగనన్న కావాలి. ప్రతి రైతుకి సమయానికి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలంటే మళ్ళా జగనన్న కావాలి. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మీ అందరికీ తెలుసు, రేపు 3,000 జనవరి 1 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ అందుకోవాలంటే జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. కాబట్టి ఈరోజు మీ డిస్ప్లే బోర్డు చూస్తే ఇక్కడ డైరెక్ట్ అంటే డీపీటీ, నాన్ డీపీటీ రెండు ఉన్నాయి. అందులో మనకి ఇక్కడ 9,91,00,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా నాన్ డీపీటీ ద్వారా ఎల్కేఎస్పురం కల్లింపూడి రెండింటికి కలిపి జిల్లా అనుకోగలరు పనిచేయదు. అలాగే 1,00,000 నాన్ డీపీటీ ద్వారా 2,79,00,000. అలాగే మన గ్రామంలో జరిగిన వర్కులు డెవలప్మెంట్ ద్వారా మరో 2,26,00,000 రూపాయలు. అంటే టోటల్ 14,97,00,000 ఈ 2 గ్రామాలకే ఈ 4.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన కనుక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ తెలియజేయాలి. ఈ బోర్డు ఈ ఇలాగే ఉంటుంది. ప్రతి సచివాలయంలో మీరు కొత్త బిల్డింగ్ కట్టుకున్నా అది అలా డిస్ప్లే ఉంటుంది. ఇది ఇప్పటి వరకు కంప్లీట్ అయిన పథకాలు మాత్రమే, ఇంకా ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. రేపు జనవరి 1 నుంచి ఆయన ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు.